నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి పల్సటి చారు చేపల ఫ్రై. మనం ఇంట్లో ఒక పప్పు చారు చేసుకుంటాం. పప్పు చారు కూడా చాలామంది ఒకటి కందిపప్పుతో చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం రెండు మూడు రకాల పప్పులతోటి పల్సటి చారులు తయారు చేసుకోవాలి. నీళ్లు ఉడుకుతా ఉన్నాయి. ముందు మనం నానపెట్టిన కందిపప్పు. ఇలా నానపెట్టుకుంది ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం. కందిపప్పు, అలాగే దీంట్లో మినప్పప్పు కడిగి నానపెట్టుకోండి. అన్ని రకాల పప్పు, అలాగే కొంచెం ఎర్రపప్పు, అలాగే శనగపప్పు, ఇవన్నీ వేసి మనకి పప్పు చారుకి ఎలా సాఫ్ట్గా మనం కుక్ చేసుకుంటాం ఆ విధంగా కుక్ చేసుకుందాం. కుక్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత దీంతో చారు తయారు చేసుకుందాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మనం ఎలా అన్ని రకాల కూరగాయలు అవన్నీ తినమని చెప్తానో అలాగే మీ ఇంట్లో రకరకాల పప్పులు కూడా వేసుకోండి. ఇళ్లలో చాలామంది కేవలం కందిపప్పు వేసుకొని పప్పు లేకపోతే చారు చేసుకుంటుంటారు. కాదు, మనం శనగపప్పు ఉట్టి తాలింపులో వేసుకోవడానికి కాదు, మినప్పప్పు ఉట్టి తాలింపులో వేసుకోవడానికి కాదు, మనం మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ వేసి మనం చేసుకోవాలి. అందుకే మీకు గారెలు అవి చేసేటప్పుడు కూడా మినప్పప్పు వేసి ఎలా చేసుకోవాలి, సన్న గారెలు కరకరలాడి ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. ఈ నాలుగు రకాల పప్పులు చక్కగా సాఫ్ట్గా కుక్ అవనియని కావాలంటే మీరు కుక్కర్లో వేసి కూడా కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం పలసగా సాంబార్ తయారు చేసుకోవడానికి మరి ఈ పప్పుని ఒక పక్కన ఉడికిద్దాం, మరో పక్కన మనం స్లోగా ఆ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఎలా వేసుకోవాలో చూద్దాం. మన పప్పు ఉడికే లోపల మనం ఇది కూడా తయారు చేసుకుందాం. నూనె వేసి ఇందులో మన ఆవాలు, అయితే ఆవాలు చిటపట్లాడాలి నూనెలో. బాగా నూనె వేడెక్కిన తర్వాత వేసుకోండి. ఇందులో మిరపకాయలు, మిరపకాయల్లో కూడా ఇందులో నేను గుండు మిరపకాయలు వేస్తున్నాను. మనకి మార్కెట్లో ఎన్నో మిరపకాయలు దొరుకుతాయి, ఒక్కొక్క దానికి ఫ్లేవర్ ఉంటుంది. సో ఈ గుండు మిరపకాయలు ఎక్కువగా పలసటి సాంబార్ చేసుకునేటప్పుడు వాటిల్లో వేసుకుంటాం. ఆ వేడి నూనెలో ఈ విధంగా చక్కగా అందులో అవి ఈదాలి, అప్పుడు దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో కొంచెం జీలకర్ర, మనం కరివేపాకు, దీంట్లో ఉల్లిపాయలు. మనం పలసగా సాంబార్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు రెండు రకాల ఉల్లిపాయలు వేసుకుంటాం. ఇలా ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇందులో చిట్టి ఉల్లిపాయలు, అలాగే ఇందులో పసుపు, ఇంగువ, టమాటాలు. ఈ టమాటాలని కూడా కుక్ చేసుకుందాం. ఇందులో చింతపండు పులుసు, కావాలంటే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోండి. నాకు ఇష్టం కాబట్టి వెల్లుల్లి వేస్తాను. దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ అయిన తర్వాత దీంట్లో నీళ్లు పోసి మనం కుక్ చేసుకోవాలి. పల్సటి చారు కోసం మన పప్పు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అయితే ఇందులో మనకి ఆ దానా కూడా ఏది లేకుండా మంచి కలిసిపోవాలి. ఎందుకంటే మన పెసరపప్పు బాగా మ్యాష్ అయిపోతుంది, శనగపప్పు ఇంకా కొంచెం ఉంటుంది. అయితే ఇందులో మనం ఉప్పు కూడా వేసుకుందాం. చూడండి, ఉప్పు కూడా వేసి మనకు కావాలనుకోండి ఇందులోనే డైరెక్ట్ మనం పల్సగా చేసుకోవాలి. దీన్ని ఈ పప్పుని కూడా ఇందులో వేసి మన పప్పు గిత్త తీసుకొని, చెప్పాను కదా పల్సటి చారు, ఈ పప్పుని దీంతో ఇలా అనేస్తే ఉన్న పప్పు అంతా కిందికి వచ్చేస్తుంది. చూడండి పల్సటి చారు మనకు వచ్చేస్తుంది. ఇందులో కొంచెం వేసేస్తే మొత్తం పప్పు అంతా వచ్చేసింది. చూడండి పర్ఫెక్ట్. ఇప్పుడు అన్ని రకాల పప్పులు మనం వేసి చేసుకున్నాం. ఇంకా కావాలంటే మనం దీన్ని పల్సగా చేసుకొని చేసుకోవచ్చు. అయితే దీన్ని ఇలా పల్సగా చేసిన చారు మనం అన్నంతో పాటు కొంచెం అన్నం కూడా కొంచెం సాఫ్ట్గానే కుక్ చేసుకోవాలి. దాంతోపాటు ఇది వేసుకొని తింటే బాగుంటుంది. ఇందులో ఘాటు కూడా మనకి వచ్చింది కేవలం ఈ ఎండు మిరపకాయలు మనం ఆ నూనెలో వేయించాం. ఇందులో మసాలాలు ఏమి లేవు, సాంబార్ మసాలా వేయలేదు, ధనియాల పొడి వేయలేదు, ఏది వేయలేదు, మనం వేసిన ఆ తాలింపులోనే అన్నీ. సో ఈ విధంగా దీన్ని మంచిగా కుక్ చేసి మనం లాస్ట్లో దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కుక్ చేసుకోవాలి. దీంతోపాటు మన ఫిష్ ఫ్రై మాత్రం కరకరలాడుతూ కొంచెం స్పైసీగా మసాలాదార్ చేసుకుంటాం. ఇది పల్సటి ఆ చారు అన్నం తింటూ
ఆ కొంచెం. ఇందులో మీకు రుచులు తాకుతూ ఉంటాయి. ఇలా చేసుకున్నప్పుడే ప్రతి ఇంగ్రీడియంట్ ఆ చిట్టి ఉల్లిపాయల ఆ సువాసన కూడా మీకు చారులో తగ్గుతుంది. కాకపోతే దీన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనం చిన్న చేపలు నెత్తిలి అంటారు ఈ వైట్ బైట్ అనే ఈ ఫిష్ని మనం తీసుకొని చక్కగా దీన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం. ఈ నెత్తిలి ఫిష్ని మనం కొంచెం ఘాటు మసాలా వేసి చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మసాలాదారుగా చేసుకోవాలి అంటే మన ఫస్ట్ ఘాటు మిరియాల పొడి, అలాగే మన కారపొడి. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇంతే, ఇది వేసినా మనకి వచ్చేస్తుంది ఘాటుతనం. కాకపోతే మంచి ఫ్లేవర్ కోసం మనం పసుపు, ఇంగువ, కొంచెం అంత ధనియాల పొడి, మరి ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం నిమ్మకాయ రసం. చూడండి, మనకి ఆ ఫిష్లో లైట్గా ఆ పుల్లదనం అన్నీ తీసుకురావడం కోసం అన్నీ వేసుకున్నాం. దీంట్లో కొంచెం అంత తేమ, మనకి ఫిష్లో తేమ ఉంటే పర్లేదు, లేకపోతే కొంచెమే కొంచెం వేసి మనం దీన్ని పేస్ట్లా తయారు చేసుకోండి. ఇదంతా కలిసిపోవాలి. అయితే దీంట్లో కొంతమంది రవ్వ, రైస్ ఫ్లార్ వేస్తారు, అది వేసే విధానం వేరుంటుంది. ముందు అయితే మనం ఫిష్ ముక్కలు, మనం చక్కగా క్లీన్ చేసిన ఈ నెత్తిలి ఫిష్, వైట్ ఫిష్ బైట్, దీన్ని మనం తీసుకొని ఫిష్కి పట్టించండి. ఇప్పుడు ఫిష్ చూడండి, ప్రతి ముక్క మంచిగా మసాలా అంతా పట్టేసింది. దీన్ని మనం వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినప్పుడు ఒకటేమవుతుందంటే మనకి ఆ మసాలా ఊరుతుంది. ఇక్కడ చూడండి, మన చారు మనం స్లోగా కుక్ చేసుకున్నాం. ఈ చారు, ఆ ఫిష్ ఫ్రై తింటే ఎంత బాగుంటుంది. ఇందులో ఏ మసాలాలు లేని సింపుల్ చారు. ఇక్కడ ఫిష్ ఏమో ఫుల్ మసాలాలు, ఇలా కాంట్రాస్ట్ అన్నమాట. ఒకటి ఘాటుగా ఉంటే మరొకటి లైట్గా. సో అలా కాంబినేషన్తో మనం తినేటప్పుడు ఫిష్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, అలాగే చారుని కూడా అదేవిధంగా. మరొకటి, 4 రకాల పప్పులు వేసి చేసాం, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు దీంట్లో కొంతమంది బియ్యపిండి, రవ్వ కూడా జల్లేటప్పుడు అంతా కలిసి కేవలం ఫ్రై చేసే ముందు మాత్రమే, నూనె అంతా రెడీగా ఉన్నప్పుడు కొంచెం బియ్యపిండి, ఈ విధంగా బియ్యపిండి వేసేసి దాన్ని కలపకూడదు, ఓన్లీ ఇలా టాస్ చేయాలి. ఇలా టాస్ చేస్తే ఏమవుతుందంటే మనకి మంచిగా పడుతుంది. అదే కనుక మీరు ఓ దాంట్లో వేసి చేత్తో పిసికారనుకోండి, మీకు కరెక్ట్గా రాదు. దాంట్లో ఉన్న ఎక్స్ట్రా తేమని కూడా ఇది పీల్చుకుంది. ఎక్స్ట్రా తేమ ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా తేమ ఉందనుకోండి, నూనెలో వేయగానే ఆ తేమ చిటపట్లాడుతుంది. చిటపట్లాడినప్పుడు మసాలా కూడా ఊడిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా మొత్తం ఆ గిన్నెలో ఆ ఉన్నదంతా తేమను పీల్చేసుకొని పర్ఫెక్ట్గా, మరీ అట్లా అని చెప్పేసి ఎక్కువ వేయకండి. ఈ విధంగా ఆ ముక్కలు అన్నిటికీ చక్కగా పట్టాలి. ఇప్పుడు ఫిష్కి బ్రహ్మాండంగా పట్టింది, ముక్క అంతా మసాలాదారుగా ఉంది. ఈ ఫిష్ని మనం నూనెలో వేసేసి ఫ్రై చేసుకోవడమే. జాగ్రత్తగా నూనెలో వేయండి. మన ముక్కలు కరకరలాడుతూ మంచి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫిష్ మీడియం ఫ్లేమ్లో నూనెలో వేసినప్పుడు చక్కగా ఈ విధంగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆ మంచి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫిష్ని మీరు చెక్ చేసుకోండి. చూడండి, మసాలా ఎంత చక్కగా పట్టుకొని మనకి కొంచెం కూడా పోకుండా ఫిష్ కరకరలాడుతూ ఫ్రై అవుతుంది. ఫస్ట్లోనేమో నూనె కొంచెం వేడిగా ఉంది, ఇప్పుడు కావాలంటే మీకు ఎంత కరకరలాడాలో దాన్ని బట్టి నూనె టెంపరేచర్ లైట్గా మీడియం చేసేసుకోండి. ఇక్కడ సాంబార్ కూడా మంది రెడీ అయిపోయింది. ఇంకేంటి, ఫిష్ కూడా రెడీ అయిపోతుంది. కొంచెం అన్నంతో పాటు వడ్డీ చేసుకుందాం. మరి అన్నం కూడా రెడీగా ఉంది. మన ఫిష్ ఈ విధంగా ముక్కలు, ఒక్కొక్క ముక్క చూడ్డానికి మల్లెపువ్వుల్లా ఎంత బాగున్నాయో చూడండి. ఆహా, ఇలా ఎక్స్ట్రా నూనె లేకుండా మనం తీసేయండి. ఒక్కొక్క ఫిష్ పీస్ ఇంత చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా వస్తుంది మీరు చూశారు, ఎలా జాగ్రత్తగా చేసుకోవాలనేది కూడా చూసారు. ఇప్పుడు మనం నూనె పక్కన పెట్టేసుకుందాం. సో మన చారు మీకు ఇంకా పలసగా కావాలంటే ఇంకా పలసగా చేసుకోండి. నాకు మాత్రం ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఉప్పు అన్నీ టేస్ట్ చేస్తాను. ఈ వేడి వేడి మన సాంబారు, చారు ఏమన్నా చెప్పండి, దీంతో పాటు వేసుకొని ఆ ఉల్లిపాయ, టమాటా, చిట్టి ఉల్లిపాయ చూడండి, అందులో మనకు అన్నీ వస్తూ మీకు ఓ సాంబార్ వాసన, అందులో మసాలాలు అన్నీ వేసినట్టు కాదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి మనం తయారు చేసుకున్నాం. చాలా మైల్డ్గా అద్భుతంగా తయారైపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర, ఈ ఫిష్
దీన్ని అంచుకు వేసుకొని ఇది ఒక ముద్ద ఇలా నోట్లో పెట్టుకొని ఒక ఫిష్, ఒక ముద్ద చేత్తో ఒక ముక్క ఫిష్. ఎంత బాగుంటుంది కరకరలాడుతున్న ఫిష్ మన ఈ చారు. అద్భుతం అమోఘం. తినేద్దాం మరి చారు అన్నం. ఇది తింటుంటే ఇదే తినాలనిపిస్తుంది, కానీ మన ఫిష్ కరకరలాడే ఫిష్ ఎంత ఇదిగా ఫ్రై అయిందంటే ఇలాగే తినేసేయచ్చు. పప్పు చారు ఫిష్ ఫ్రై. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో నీళ్లు పోసి కడిగి పెట్టుకున్న కందిపప్పు, మినపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు వేసి సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో నూనె, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత చిట్టి ఉల్లిపాయలు, పసుపు, ఇంగువ, టమాటా ముక్కలు, చింతపండు రసం, వెల్లుల్లి వేసి మరి కొంచెం సేపు కుక్ చేసి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో చూపించిన విధంగా వేసి ఉప్పు అడ్జస్ట్ చేసి తగినన్ని నీళ్ళతో పాటు చివరిగా కొత్తిమీర వేసి మన చారుని తయారు చేసుకోవాలి. ఫిష్ ఫ్రై తయారు చేయడానికి ఒక బౌల్లో కారం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, ఇంగువ, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం వేసి దాంట్లో చేప ముక్కలు కూడా వేసి చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలి. చివరిగా వేయించుకునే ముందు బియ్యపిండి కొంచెం వేసి టాస్ చేసుకుని ఈ ముక్కల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. కరకరలాడేంతవరకు ఫ్రై చేసి ఆ పప్పు చారుతో తింటే చాలా బాగుంటాయి. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.